నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు ఎంపీడీఓ వెంకటలక్ష్మి ధర్మారం ఏరియా హాస్పిటల్ డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. కంటి వెలుగుపైన ఏర్పాట్లు వసతుల ఏర్పాట్లకే సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఈ నెల 18వ తారీఖున నందిగామ జచ్చర్వు తాండా గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు ఎంపీడీఓ వెంకటలక్ష్మి ధర్మారం ఏరియా హాస్పిటల్ డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి వెలుగుపైన ఏర్పాట్లు వసతుల ఏర్పాట్లకే సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఈ నెల 18వ తారీఖున నందిగామ జడ్చెరు తాండా గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. కంటి వెలుగు క్యాంపులను నిర్వహిస్తున్న గ్రామాల్లో గ్రామ సర్పంచులు క్యాంపుకు కావలసిన సదుపాయాలను కల్పించాలన్నారు. నిర్లక్ష్యం వహించకుండా పద్ధతి ప్రకారం గ్రామాల్లో కంటి వెలుగు కేంద్రాలు విజయవంతంగా నడిపించాలని ప్రజలకు సమావేశాన్ని కంటి వెలుగు యొక్క ప్రోగ్రాం చరవాణి సోషల్ మీడియా గ్రూప్ సభ్యుల ద్వారా ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటికి చేరవేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారికి కంటి చూపు సరిగ్గా కనపడని వారిని కంటి వెలుగు కేంద్రాలకు తీసుకువచ్చి పరీక్షా కేంద్రాల్లో వైద్యం చేయించి వారికి ఇంటికి సురక్షితంగా చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజేందర్, గ్రామ సర్పంచ్ అనూష, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర్ సేనారెడ్డి, లద్దా ప్రీతి, ఎంపీటీసీ లహరి రెడ్డి, బాలరెడ్డి, సురేష్, కోఆపరేషన్ సభ్యులు గౌస్, హెల్త్ సూపర్వైజర్ శ్యామల, ఉజ్వల రాణి, ఆయా గ్రామాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ లో మరి గౌరవ ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీడీఓ డాక్టర్ గారు, మరి పంచాయత్ మరి అదనం ఈరోజు కంటి వెలుగు ప్రోగ్రామ్ ను మరి ఏర్పడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పేదలకు అన్ని విధాలుగా సహకరించేటువంటి ఉద్దేశంతో పేదవాళ్ళు మరి హాస్పిటళ్లలో మరి ఎక్కువ ఖర్చులు పెట్టుకుని వాళ్ళు హాస్పిటల్ వెళ్ళే పరిస్థితి ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మరి ఒక ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో ఈ యొక్క కంటి వెలుగు ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకము. ఇంటి నుంచి మన దగ్గర స్టార్ట్ అవ్వబోతుంది. మన నిజాంపేటలో అండర్ పిహెచ్సి ధర్మారం టోటల్ 41 క్యాంప్స్ జరుగుతున్నాయి. అందులో రామాయణపేటలో 27 క్యాంప్స్ అండ్ నిజాంపేటలో 14 క్యాంప్స్ జరుగుతున్నాయి. నిజాంపేటలో 2 క్యాంప్స్ ఇనాగ్రేషన్ ఉన్నాయి 18th రోజు. అంటే 18th రోజు నిజాంపేటలో ఏదైతే ఉందో నందిగామ అండ్ జడ్చెరు తాండా వాళ్ళందరూ ప్రజలందరూ హాజరయ్యేలాగా చూసుకోవాలి. 9 to 4 మన కంటి వెలుగు ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఎవ్రీ సాటర్డే అండ్ సండే హాలిడేస్ అనమాట తెలుగు ప్రోగ్రామ్ అటెండ్ అయితే సక్సెస్ఫుల్ గా చేయాలి. అండ్ ఏ విలేజ్ లో అయితే క్యాంపు పెట్టినామో ఆ విలేజ్ సర్పంచ్ అందరూ అన్ని సదుపాయాలు వాళ్ళకి అందించేలాగా మా టీం మెంబర్స్ కి వచ్చిన ప్రజలందరికీ టెంట్స్ కానీ చైర్స్ కానీ వచ్చిన వాళ్ళకి వాటర్ సప్లై చేయడం కానీ చేస్తే మనం ఇంకా సక్సెస్ఫుల్ గా చేసుకుంటాం కంటి వెలుగు ప్రోగ్రామ్ అనేది.